जुलाई 15 एलबी नगर हैदराबाद जरिए बीसी राजकीय प्लीनरी विजयवंतम चेयालनी बीसी युवजन संक्षेम संघं राष्ट्र प्रधान कार्यदर्शी कट्टेकोली दीपेंदर पिलुपुनिच्चारु। ఈ సందర్భంగా ప్లీనరీకి సంబంధించిన గోడపత్రికను జిల్లా కేంద్రంలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు। ఈ సందర్భంగా కట్టెకొల్లు దీపేందర్ మాట్లాడుతూ 10000 మంది ప్రతినిధులతో నిర్వహించే బీసీల రాజకీయ ప్లీనరీ తెలంగాణలో రాజకీయాలను శాసించబోతుందన్నారు। ఈ సమావేశంలో బీసీల రాజకీయ భవిష్యత్ దిశ దర్శని నిర్ణయిస్తామని ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలు దళితులని బీసీలని ముఖ్యమంత్రి చేస్తామని వాగ్దానం చేసి చేయలేదన్నారు। పైగా తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు అగ్రకుల నాయకులకే పార్టీ పగ్గాలు అప్పచెప్పారని అన్నారు। ఇంతకాలం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేత బండి సంజయ్ని సైతం తప్పించి అగ్రకులాలకే బాధ్యతలు అప్పచెప్పారని ఆరోపించారు। దీన్ని బట్టి చూస్తే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు బీసీల రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదన్నారు। కేవలం పిడికిడి శాతం ఉన్న అగ్రకులాలకే పెత్తనం ఇచ్చి 60% ఉన్న బీసీలని ఓట్లు ఏ విధంగా అడుగుతారని ప్రశ్నించారు। ఏ విధంగా బీసీలు మీకు ఓట్లు వేయాలో చెప్పాలని ఎద్దేవా చేశారు। అందుకే ఓటు మాదే సీటు మాదే మేమెంతో మాకంతా అనే నినాదంతో అగ్రకుల ఆధిపత్య పాలనకి చెరమగితం పాడేందుకు రాజ్యాధికారం వైపు బీసీలందర్నీ తీసుకువెళ్ళడమే ఈ రాజకీయ ప్లీనరీ ముఖ్య ఉద్దేశమని అన్నారు। మీరిచ్చే రాయితీలు సబ్సిడీలు స్కాలర్షిప్లు మమ్మల్ని సంతృప్తి పరచలేవన్నారు। రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా సీఎం పీటమే ఎజెండాగా బీసీ రాజకీయ ఉద్యమాన్ని మొదలు పెడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ గౌరవ సలహాదారు నీలపట్ల సత్యనారాయణ జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు నియోజకవర్గ అధ్యక్షుడు బొల్ల నాగరాజు ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు ఎలిజాల రమేష్ మారోజు రాజ్ కుమార్ రాములు రవీందర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు। మేమెంతో మాకంత రాజకీయ హక్కులు సాధించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు 60% మిషన్ 60 పేరుతోటి 60 సీట్లు కేటాయించాలనే డిమాండ్ తోటి దాని బీసీల రాజకీయ బీసీలకు రాజకీయ హక్కులను కల్పించడానికి దాని ఒక దశ దిశగా దిశకు వేదికగా మార్చుతూ ఈ నెల 15న బీసీ రాజకీయ ప్లీనరీని నిర్వహించడం జరుగుతా ఉంది। దానికి నల్లగొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున బీసీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం। అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అగ్రకుల నాయకులకే అధ్యక్ష పదవులు కేటాయించాయి। ఆఖరికి మొన్నటి దాకా ఉన్నటువంటి బీజేపీ స్టేట్ చీఫ్ ఒకే ఒక బీసీ బిడ్డ బండి సంజయ్ని కూడా తప్పించి కేవలం ఒక సామాజిక వర్గాన్ని మెప్పించడం కోసం అగ్రకులాల వారికి కుర్చీ మీద కూర్చోబెట్టడం జరిగింది। ఇప్పటికైనా మీకు బీసీలపైన ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోవాలంటే మీరు రేపు రాబోయే సాధారణ ఎన్నికల్లో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ 60 సీట్లు బీసీలకు కేటాయించాలని చెప్పేసి బీసీ యువజన సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం। అంతేకాకుండా బీసీలను దళితులను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చేయకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇంతకుముందుకు ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు కూడా కనీసం కేటాయించకుండా కనీసం మన ఎంపీడీసీ సర్పంచ్ జెడ్పీటీసీ స్థానాల్లో కూడా రిజర్వేషన్లు కోతకు గురిచేసి బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్న అన్ని పార్టీలకు త్వరలోనే బుద్ధి చెప్తామని ఓటు ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం।